మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం కూనంపేటకు ప్రధాన రహదారి శాంక్షన్ అయిన ఫారెస్ట్ అధికారుల అనుమతి లేకపోవడంతో పనులు ఇంకా ప్రారంభం కాలేదని జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్కి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర పరిస్థితులలో వైద్యం కోసం అంబులెన్స్ కూడా రాలేని పరిస్థితిని, రోడ్డు రవాణా సౌకర్యం లేక యువకుల మరియు విద్యార్థుల చదువులు మధ్యంతరంగా ఆగిపోతున్నాయని ఇప్పటికైనా ఉన్నతాధికారులు చొరవ చూసుకొని శాంక్షన్ అయిన కోనంపేట రోడ్డును త్వరగా పూర్తి అయ్యేలా చూడాలని జాయింట్ కలెక్టర్ని వేడుకున్నారు. రోడ్డు లేదనే సాకుతో యువకులకు పిల్లను కూడా ఇవ్వడం లేదని లైవ్ కవరేజీ కోసం వెళ్ళిన జర్నలిస్ట్ శ్రీనివాస్ అనడంతో జాయింట్ కలెక్టర్ మధుసూదన్ నాయక్ నవ్వుకొని మీది అదే ఊరా అని అడిగారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. పిల్లని ఇస్తలేరు సార్ మా అంటే యువకులకి. నిజమే, ఆ ఊరికి రోడ్డు లేదు, పిల్లల్ని పిల్లని కూడా ఇస్తలేరు యువకులకి, యువకులకి పిల్లని ఇవ్వడానికి కూడా ముందుకొస్తలేరు సార్. పిల్లని ఇవ్వడానికి ముందుకొస్తలేరు అంటున్నా, రోడ్డు లేదా అదే సార్. అయితే మాలో కొంత ఒక 2 కిలోమీటర్లు ఏమో కొంచెం బాగా అడిగి ఉంటాయి. అందులో కూడా ఎప్పటికి కూడా దాని సార్ దానికి సంబంధించింది చెన్నై వాళ్ళతో కూడా మాట్లాడినాం, ఇంతకు ముందు స్టేట్ ఇన్ఛార్జ్ వాళ్ళతో మాట్లాడినాం, కానీ వాళ్ళు పర్మిషన్ వచ్చిందని చెప్పినారు. లోకల్ అధికారులు ఏమో వాళ్ళు ఏం చెప్పట్లేదు. అవును సార్. అయితే అది వాళ్ళు ఏమంటారంటే 5 కిలోమీటర్ కంటే బిలో ఉండేది ఉంటే చేయొచ్చు అని అంటున్నారు, పర్మిషన్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అంటున్నారు. అది ఇంతకు ముందు బస్సు వచ్చేది సార్, ఇప్పుడు ఆ బస్సు కూడా వస్తలేదు. మొత్తం ఇసుక రీచ్ వలన మొత్తం గుంతలు పడిపోయింది అంత ఫారెస్ట్ క్లియరెన్స్ వల్ల. సార్ గతంలో అప్పుడు మన బాబు విషయంలో కూడా చాలా జరిగింది, ఖర్చు జంగాలపేట సంబంధించిన విషయంలో అంతంత మాత్రాన ఇప్పుడు అంధకారంలో ఉంటాను. పిల్లని ఇస్తలేరు సార్ మా అంటే యువకులకి. నిజమే, ఆ ఊరికి రోడ్డు లేదు, పిల్లల్ని పిల్లని కూడా ఇస్తలేరు యువకులకి, పిల్లని ఇవ్వడానికి కూడా ముందొస్తలేరు సార్. పిల్లని ఇవ్వడానికి ముందుకొస్తలేరు అంటున్నారు, రోడ్ లేదా అదే సార్.